దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు మన ప్రభు అయిన యేసయ్య తన శిష్యులకు ఇస్తున్న వాగ్దానం. వారు కలవరపడుతున్నారు, వారు ఆందోళనతో ఉన్నారు. అలాంటి వారితో అంటున్నారు, మీరేం భయపడద్దు, నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పటి వరకు చెప్పినా యుగం సమాప్తమైపోయే వరకు మీతో కూడా నేనుంటాను. నేను ఇప్పుడున్నాను, యుగం సమాప్తమైపోయే వరకు మీతో కూడా ఉంటాను. ధైర్యంగా ఉండండి. నేను అటు పరలోకమందు ఇటు భూమి మీద నాకు సర్వ అధికారాలు ఉన్నాయి అని కూడా 18వ వచనంలో అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయనకు పరలోకములో ఇటు భూలోకంలో కూడా అన్నిటి పైన అన్ని విషయాల్లో అన్ని అధికారాలు ఆయనకున్నాయి. ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు, అసాధ్యమే లేనివాడు మనతో కూడా ఉన్నారు. ఆయన ఎప్పటి వరకు ఉంటారో చెప్పన, ఈ యుగం సమాప్తమైపోయే వరకు కూడా మనతో ఉంటారు. ఈ క్రిస్మస్ దినాలలో ఆయన పేరట పండుగ చేసుకుంటూ ఆయనను బట్టి సంతోషిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, ఆయన మనతో ఉండటానికే వచ్చారు. ఈ లోకానికి ఇమ్మానుయేల్ దేవునిగా వచ్చారు. ప్రభు మనకు తోడు అని అర్థం, ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉండటానికే లోకానికి వచ్చారు. అయితే ఆయన మనకు తోడుగా ఉంటే మన కలవరాలు తొలగిపోతాయి, మనకున్న బాధలన్నీ తొలగిపోతాయి, మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆయన మనతో ఉంటే మన ఇల్లే ఒక స్వర్గంగా ఉంటుంది. షడ్రక్ మేషక్ అబెత్నగోని అగ్నిగుణంలో పడేశారు. అగ్నిగుణంలో ప్రభు వారితో కూడా ఉన్నారు. కనుక అగ్నిగుణంలో కూడా వారు పాటలు పాడి నాట్యం ఆడారు. రాజు అంటున్నాడు, చూస్తూ అంటున్నాడు, అరే అగ్నిగుణంలో మనం పడేసింది ముగ్గురునే కదా, నలుగురు కనిపిస్తున్నారు. ఆ నాలుగో వాడు దేవునిలాగా దేవదూతలాగా ఉన్నాడు, చూడండి అని అందరికి చెప్తున్నాడు. నిజమే నిజమే అని అందరు అన్నారు. నిజంగా అగ్నిగుణంలో వారితో కూడా ప్రభు ఉన్నారు. అగ్ని సెగ వారికి తగలలేదు, ఆ అగ్ని వలన ఏ హానికి వారికి కలగలేదు. ప్రతి దేవుని బిడ్డలారా, అగ్ని లాంటి శ్రమల గుండా మీరు వెళ్ళొచ్చు, భయంకరమైన పరిస్థితుల గుండా మీరు వెళుతున్నారా, ప్రభు మీతో కూడా ఉన్నారు. మనతో కూడా ఉండటానికి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఈ లోకంలో పుట్టారు. ఇమ్మానుయేల్ దేవుడు ప్రభు మనతో కూడా ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఆయన మనతో ఉండటానికి వచ్చారు. వచ్చిన యేసయ్య యుగం సమాప్తమైపోయే వరకు కూడా సదాకాలం మనతో కూడా ఉంటారండి. ఆయన అంటున్నారు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు. మనతో కూడా ప్రభు ఉన్నారు. ఏం భయపడొద్దు, దేనికి దిగులు పడద్దు, ఆయనే చూసుకుంటారు అన్ని సంగతులు. ఆయన అంటున్నారు, పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు, నేను నీ తోడున్నాను అని. నిజంగా ఆయన తోడుగా ఉన్నారు. పర్వతాలు తొలగిపోయేలాంటి సమస్యలు, భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళొచ్చు, కానీ మీరు ధైర్యంగా ఉండండి. మనకు తోడుగా ఉండటానికే ఈ లోకానికి రక్షకునిగా ప్రభు వచ్చారండి. ఆయన పుట్టటానికే గల కారణం మనకు తోడుగా ఉండటానికి. కనుక క్రిస్మస్ దినాల్లో భయపడొద్దు, దిగులు పడొద్దు, ఆందోళన చెందొద్దు. ఈ సమస్యలు ఎన్నతగినవి కావు. ఆయన ఉన్నారు, వీటన్నిటిలో మనకి జీవిస్తారు, వీటన్నిటి నుండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తారు. నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదం అగునట్లు, ఆశీర్వాదకరమైన సంవత్సరం అగునట్లు ఆయన ఆశీర్వదిస్తారు. కనుక ప్రియ దైవ జనాంగమ, ఆయన తోడున్నారనే ధైర్యంతో ముందడుగులు వేయండి. ఎప్పటి వరకు ఆయన తోడుంటారు చెప్పన, యుగం సమాప్తమైపోయే వరకు కూడా సదాకాలం మనకు తోడుగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఈ వీటన్నిటిపైన గొప్ప జయం మనకు కలగబోతుంది. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజ, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా
స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చడానికి మీరు ఈ లోకానికి రక్షకునిగా వచ్చారు, ఇమ్మానుయేలుగా వచ్చారు. మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీరు తోడుగా ఉండగా ఈ సమస్యలు మమ్మల్ని ఏం చేయగలవు, ఈ బాధలు ఈ ఇబ్బందులు మమ్మల్ని ఏం చేయగలవు, ఈ సమస్యలన్నిటిలో మాకు తోడుగా ఉండి వీటి నుండి మమ్మల్ని విడిపించి మా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ శ్రద్ధాభక్తులు కనపరుస్తూ నీ సన్నిధిలో ఈ క్రిస్మస్ ప్రభా ఆనందంలో సంతోషంలో నిమగ్నమై ఉంటున్న నీ బిడ్డలందరినీ, నిష్టగా భక్తి చేస్తున్న నీ బిడ్డలందరినీ మీరు వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి వారిని బలపరచమని. యుగం సమాప్తమైపోయే వరకు సదాకాలం మీతో ఉన్నాను అన్నారు. దయచేసి ఉంటున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.